అన్ని టీల అందు అల్లం టీ వేరయ్య అన్నట్టు అల్లం టీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఒకవేళ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అల్లం టీ రోజు తాగాలనిపిస్తుంది కానీ ప్రతిరోజు ఇలా తురిమి లేదా చిన్న పీసెస్గా కట్ చేసి మరీ తయారు చేసుకోవాలంటే కుదరక నార్మల్ టీ చేసుకొని తాగేస్తుంటాము కానీ ఈజీగా అల్లం టీ ప్రతిరోజు ఎలా చేసుకొని తాగాలో ఈరోజు మీకు వీడియోలో నేర్పిస్తాను ముందుగా మీరు తగినంత అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లేదా లైట్గా దంచుకున్నా పర్వాలేదు ఇలా తురుముకున్నా కూడా ఓకే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో పాలు పోసి ఒకవేళ మీ పాలు చిక్కగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేయండి లేకపోతే అలాగే వదిలేసేయండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి ఇప్పుడు ఈ పాలని బాయిల్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేస్తే అల్లం ఘాట్ అంతా పాలకి పట్టుకుంటుంది మీరు చిన్న ప్యాకెట్తోనే కాదు హాఫ్ లీటర్ పాలనైనా ఇలా అల్లం వేసి బాగా బాయిల్ చేసి మీకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు పాలు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి మీరు ఇప్పుడే వాడుకోవచ్చు లేదా చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు టీ చేసుకున్నా అప్పుడు వాడుకోవచ్చు డికాషన్ కోసం ఒక గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ వన్ స్పూన్ షుగర్ అండ్ వన్ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి డికాషన్ బాగా బాయిల్ అయ్యి రెడీగా ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం మిల్క్ని ఈ డికాషన్లోకి పోసుకోవాలి అంతే మన జింజర్ టీ రెడీ అయిపోయినట్టే కప్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా ప్రతిసారి అల్లాన్ని క్లీన్ చేసి దంచి డికాషన్ని రెడీ చేసుకునే అవసరం లేదు